హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాం. ఆ గెస్ట్ ఎవరు కాదు, క్రిమినల్ కోర్టు సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాం. ఒక అడ్వకేట్కి ఇన్ని కోట్ల ఇచ్చే ఫీజెస్ ఎంత ఉంటాయా? అసలు నార్మల్ లాయర్స్ కూడా ఇన్ని కోట్లు ఇవ్వాల్సి ఉంటుందా? లేకుంటే ఇలాంటి పెద్ద బడాబాబులకి ఇలాంటి కేసు వచ్చినప్పుడు ఇలాంటి కోట్లు అన్న విషయం వస్తుందా మేడం ఫీజెస్? అలా కాదమ్మా, బడాబాబు ఛోటా బాబు అని కాదు. ఏంటంటే ఇప్పుడు ఒక అడ్వకేటు ఆయన ఉన్నారు, ఆయన ఒక లా ఫర్మ్ కింద ఉంటారు. ఆయన కింద 20 మందో 30 మందో జూనియర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటుంది, వాళ్ళందరూ దీని మీద బతుకుతారు. మేము ఫీజు ఇచ్చాము అని వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి ఆయన కష్టం కూడా ఉంది, ఎందుకంటే అక్కడ నుంచి నువ్వు రా అనగానే ఫ్లైట్లలో రావాలి. ఓ ఆ టైంలో ఫ్లైట్లు ఉంటాయి, ఉండకపోవచ్చు. స్పెషల్ చాపర్స్ ఖరీదు ఎంత ఉంటుంది? అవి కూడా మనం ఆలోచించాలి. వాటికి వెళ్ళిపోతాయి, వాళ్ళకి మిగిలేదేం ఉండదు. కాకపోతే జనాలు ఏమనుకుంటారంటే, పబ్లిక్ ఆ అడ్వకేట్కి ఇన్ని కోట్లు ఇన్ని ప్యాకేజ్ ఇచ్చారు అని అంటారు. ఆ ప్యాకేజీలో మిగిలింది ఎంత, ఖర్చు అయింది ఎంత? ఓకే. టెన్షన్ మాత్రం విపరీతంగా ఉంటుంది అక్కడ. అక్కడి నుంచి వచ్చే అడ్వకేట్ ఏదో ఆషామాషిగా వచ్చేసి ఇక్కడికి వచ్చి వాదించేస్తున్నాడు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ జరిగినది ఏంటి వీళ్ళు చెప్తేనే ఆయనకి తెలుస్తుంది. అదే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే వీళ్ళకి కొంచెం చూస్తారు, లోకల్ అవగాహన ఉంటుంది. అక్కడి నుంచి ఆయన వచ్చి ఇక్కడవన్నీ తెలుసుకొని కోర్టులో రిప్రజెంట్ చేయాలి అంటే చాలా కష్టం. అది చాలా కష్టమైన పని. ఆయన ఒక్కడే రాడు, ఆయన వెనకాల 7 మంది ఉంటారు, వాళ్ళందరినీ పోషించాలి. మళ్ళీ ఇంత పెద్ద అడ్వకేట్ వచ్చాడంటే మామూలుగా ఉండరు, అక్కడెక్కడో నోటెల్లో ఉండాలి. నోటెల్ అంటే తెలుసు కదా మరి, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ట్యాక్స్ పే చేస్తున్నాం కదా మనం, ట్యాక్స్ పేయర్స్ అనమాట. ఇదంతా నువ్వు ఇచ్చిన ఫీజు ఏమి వాళ్ళ ఇనపెట్లకు వెళ్ళదు, ట్యాక్స్ కింద వెళ్ళిపోతుంది. ఏదో మిగిలింది ఉంటుంది, మరీ అంత లో కాకపోయినా వాళ్ళకి ఉంటుంది, ఉండదని నేను అన్ను. వాళ్ళ కష్టానికి వాళ్ళ తగ్గుతుంది, అందరూ ఇయ్యారు కదా. ఏదో ఇలాంటి ఎమర్జెన్సీ కేసెస్ అప్పుడే వాళ్ళు ఇస్తారు. అది కూడా కొన్ని కొంతమంది లీడింగ్ లాయర్స్ ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడో ప్రీవియస్గా గెలుపొందిన దాఖలాలు ఏమున్నాయా అవి వాళ్ళు చూసుకుంటారు, ఇస్తారు. మామూలుగా అందరు లాయర్లు చేసే పని అది. ఓకే, అంతే. అదే చాలామందిలో అపోహ ఉంది, ఏంది ఇన్ని కోట్ల ఇన్ని ఇస్తారు అవసరమా అది. అదే చెప్తున్నాను, లోకల్లో ఉన్నాము, మాకు ఇక్కడ ఈజీ. నేనే ఇక్కడ నుంచి బాంబే హైకోర్టుకు ఎక్కడికో వెళ్ళాలి, మరి మా ఎక్స్పెండిచర్ ఇయ్యరా? ఇయ్యాలి కదా, అప్పుడు 100,000లోనే తీసుకుంటాం. ఇయ్యకపోతే ఎవరు ఇస్తారు మాకు? నేనేమో అక్కడికి రాత్రి వెళ్ళాము అంటే అక్కడ రాత్రి స్టే చేయాలి, ఇక్కడ పనులు ఉంటాయి. ఈ పనులన్నీ చూసుకుని సాయంత్రం ఇంటికి వచ్చి కోర్టు నుంచి రెడీ అయ్యి మేము ట్రైన్ ఎక్కువ బస్సు ఎక్కువ వెళ్ళి అక్కడ ఏం చేస్తాం? మేము ఏం చేయలేము. మాకు ఎంతసేపు ఏంటంటే అడ్వకేట్స్కి మైండ్ ప్రజెంట్గా ఉండాలి. మేము ఏదైనా దాన్ని ప్రిపేర్ చేసామంటే అవర్స్లో దాన్ని రిప్రజెంట్ చేసేయాలి. లేదంటే మేము మనుషులమే, మరలం అయితే కాదు, మర్చిపోతాం. అడ్వకేట్ అంటే ఎవ్రీ అవర్ లర్నర్ అన్నమాట. ఆ లర్నింగ్ చేస్తూ ఉంటేనే వాళ్ళకి గుర్తుంటుంది తప్ప లేకపోతే గుర్తుండదు. ఓకే. సో చదువుతూనే ఉంటారు, అందుకని ఫీజులు తీసుకుంటారు. తీసుకోకపోతే అవ్వదు.